ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది ఇక రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డిహెచ్ శ్రీనివాసరావుకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు బయటపడడంతో టెస్ట్ చేయించుకున్నారు పరీక్ష ద్వారా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉన్నానన్నారు ఇక మెరుగైన చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరుతున్నానని తెలిపారు ఏ విధమైన ఆందోళనలు అపోహలు వద్దన్నారు త్వరలో పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని తెలిపారు డిహెచ్ ప్రజలంతా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానన్నారు రైట్ ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న గారు తెలుసుకుందాం స్వప్న చెప్పండి ఇక డిహెచ్ శ్రీనివాసరావుకి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటి క్రితమే డిహెచ్ తనకు పాజిటివ్ వచ్చినట్టు ఆల్రెడీ మీడియా కూడా ప్రెస్ రిలీజ్ చేశారు దీనిలో భాగంగా ఆయన చెప్పింది గత కొన్ని రోజులుగా కొంత కోవిడ్ కి సంబంధించినటువంటి సింప్టమ్స్ ఉన్నాయి దానిలో భాగంగా చెప్పడం జరిగింది కోవిడ్ పాజిటివ్ అని తేలినట్టుగా చెప్తున్నారు అయితే ఆయనకు గతంలో సెకండ్ వేవ్ వచ్చినటువంటి టైంలోనే ఓపెన్ హార్ట్ సర్జరీ అపోలో హాస్పిటల్లో ఆ టైంలో కొంత వీక్నెస్ గా ఉన్నారు సెకండ్ వేవ్ వచ్చిన టైంలో తనకు కూడా కరోనా వచ్చిందనేటువంటి వార్తలు వచ్చినా నాకు కరోనా రాలేదు కేవలం బైపాస్ సర్జరీకి సంబంధించి మాత్రమే నేను వెళ్ళినట్టుగా ఆయన చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా సెకండ్ వేవ్ లో ఆడిట్ డిఎంఈకి సంబంధించి కానీ హెల్త్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక మంది అధికారులకు కోవిడ్ వస్తున్న నేపథ్యంలో ఓవైపు ఇటు గాంధీ హాస్పిటల్ ఉస్మానియా ఈ మానసిక వైద్యశాలకు సంబంధించి కూడా ఎక్కడ ఎవరిని వదలట్లేదు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు ముఖ్యంగా వైద్యశాలకు సంబంధించి రోజు కుక్కలుగా కోవిడ్ కేసులు వస్తున్నాయి వైద్య సిబ్బందిలో ఈ రోజు ఉన్న నలుగురికి వస్తే రేపు 10 మందికి వస్తుందా అన్నట్టుగా పరిస్థితి తయారైంది వీళ్ళందరిలో దాదాపు ఒమిక్రాన్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒమిక్రాన్ లక్షణాలతోనే చాలా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇది ఒమిక్రాన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది నేను కాకపోతే హోమ్ ఐసోలేషన్ లో ఉండే పరిస్థితి కాదు ఎందుకంటే ఇంతమంది సర్జరీ జరిగింది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మాత్రమే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాను ఎవరు కూడా కంగారు పడకండి అని చెప్పారు డిఎస్ తో చెప్పిన దాని ప్రకారం అయితే తన హెల్త్ కండిషన్ అయితే బాగుంది కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కొద్ది రోజుల నుండి రివ్యూస్ ఇటు డాక్టర్స్ తోనూ అటు వైద్య శాఖ అధికారులతో ఇటు మంత్రితోనూ రివ్యూలు జరుగుతున్న నేపథ్యంలో వీరందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరారు ఆయన అతి సమీపంగా ఉన్న వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్ కి వెళ్లాల్సిందిగా డిహెచ్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ స్వప్న